అందరికీ నమస్కారం। ఈరోజు మాన్య గవర్నర్ గారు వారంతటి వారే చొరవ తీసుకుని ఎలక్షన్ కమిషనర్ని రాజ్భవన్లో రమ్మని చెప్పి సమావేశానికి సూచించిన మేరకు ఉదయం 10:15కి వారిని వెళ్ళి కలవటం జరిగింది। ఆ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరు సమస్యల గురించి మాన్య గవర్నర్ గారు వారంతటి వారే చొరవ తీసుకుని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి వ్యక్తం చేసి, మీకేం సమస్యలు ఉన్నాయో ప్రభుత్వంతో నేను తప్పనిసరిగా ప్రభుత్వానికి మీకు వారధిగా ఉండి ఈ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి చెప్పడం కూడా చాలా సంతోషదాయకం। నేను గవర్నర్ గారికి ఒకే విషయం మనవి చేశాను, సుప్రీంకోర్టు తీరు నిర్విధంగా ఎలక్షన్ కమిషనర్ని వ్యక్తిగతంగా సమర్థిస్తూ, వ్యవస్థాపరంగా సంబంధిస్తూ, ఎలక్షన్ ప్రక్రియను సంబంధిస్తూ వచ్చిన విషయం తమ దృష్టికి కూడా తీసుకురావాల్సిందే నా ధర్మం। దాంట్లో మాన్య సుప్రీంకోర్టు ఈ ఎలక్షన్లు ఎలా జరగాలి, దీంట్లో ఉద్యోగుల పాత్ర ఏంటి, ప్రభుత్వ పాత్ర ఏంటి అనే దాని మీద చాలా నిర్మాణాత్మక సూచనలు కూడా చేసింది। ఆ సూచనల్ని మనం ఒక పాజిటివ్ దృక్పథంతో అందరూ కూడా స్వీకరించి ఎలక్షన్ ప్రక్రియ జయప్రదం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం। నాకు రాష్ట్రంలో రాష్ట్ర మొత్తానికి వ్యవస్థాగతంగా అడ్మినిస్ట్రేషన్ చూసేది చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారు, పోలీస్ వ్యవస్థ అంతా నడిపేది గౌతమ్ సవాంగ్ గారు। వారిద్దరిలో ఎడల నాకు చక్కటి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి, వృత్తిపరంగా కూడా చక్కటి సంబంధాలు ఉన్నాయి। మేము చక్కగా సమన్వయంతో ఏ పనైనా సరే ఇప్పుడు నిర్వర్తించుకోగలం। సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా వారు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు। నాకు అధికారులతో ఎటువంటి సమస్య లేదు అని చెప్పి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది। ఆయనకు ఆశాభావం కూడా వ్యక్తం చేశాను నేను, ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా తప్పనిసరిగా చేస్తున్నారు। ఇప్పటికే ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ కూడాను దీని గురించి చీఫ్ సెక్రటరీ గారిని కలవటం, మేము పూర్తిగా ఎన్నికల్లో పాల్గొనటం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం, అది కూడా నేను స్వాగతించానని చెప్పి వారికి సూచించాను। జిల్లాలో ఈరోజు 11ంటికి జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు, చీఫ్ సెక్రటరీ గారు ఏర్పాటు చేశారు ఈ సమావేశాన్ని, దాన్ని నన్ను కూడా ఇన్వైట్ చేశారు। దీంట్లో డీజీ గారు, తర్వాత ఆరోగ్య శాఖ ముఖ్య సెక్రటరీ, తర్వాత అట్లాగే పంచాయతీరాజ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది గారు, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ గారు, ఆయన స్టేట్ ఎలక్షన్ అథారిటీ ఆయన, తర్వాత జిల్లా కలెక్టర్స్, ఎస్పీస్ అందరూ కూడా హాజరైన తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ కూడా వచ్చారు। అన్ని విషయాలు సంపూర్తిగా సంతృప్తికరంగా చర్చ చేసి నా మదింపు చేసి పరిస్థితుల్ని, ఎన్నికలు జరగటానికి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్గా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి, చక్కగా జరుగుతున్నాయి, ఎటువంటి అవరోధాలు లేకుండా జరుగుతున్నాయి అని చెప్పేసి నేను ఒక నిశ్చితమైన అభిప్రాయానికి, ఒక అంచనాకి వచ్చినందుకు చాలా సంతృప్తిగా ఉంది। ఈ సందర్భంగా నేను గవర్నర్ గారికి చెప్పింది ఒకటి ఏంటంటే, ఈరోజు నుంచి కనీసం ఈరోజు నుంచైనా ఒక లక్ష్మణ రేఖ వచ్చిందని చెప్పేసి అందరూ భావించాలి కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి। ముఖ్యంగా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో మీరు ఎలక్షన్ కమిషన్ని నిందించటం, ఎలక్షన్ కమిషన్ని వ్యక్తిగతంగా నిందించడం కమిషనర్ని, ఇవన్నీ తగదువని హితవు వాక్యాలు సుప్రీంకోర్టు చెప్పిన సంగతి, నిన్నగాక మొన్న చెప్పిన సంగతి మీరు మర్చిపోకూడదు। కనీసం ఇకనైనా సంయమనం పాటించి రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న అధికార పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంయమనం కూడా పాటించి ఎన్నికల కమిషన్ ప్రతిష్టని రాజ్యాంగపరంగా వాళ్ళు కూడా ఒక ఓత్ తీసుకుని రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసి వాళ్ళందరూ కూడా దీన్ని ఒక చక్కటి దృక్పథంతో స్వీకరించాలి। ఈ సంగతి మీరు వారికి చెప్పాలంటే ఆయన తప్పకుండా నేను చెప్తాను। ఆయన తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి కూడా పిలిచి ఈ సూచన చేశారు, మీరు మీ క్యాబినెట్ మంత్రులందరికీ కూడా నా మాటగా చెప్పమని చెప్పి చెప్తానని చెప్పేసి ఆయన చెప్పారు। బహుశా చెప్పే ఉంటారు అనుకున్నాను, తర్వాత చీఫ్ సెక్రటరీ గారిని కూడా అడిగాను, ఆయన చెప్పారని చెప్పారు। కానీ సాయంకాలానికి చూసేసరికి పరిస్థితి మార్పు వచ్చి ఒక మంత్రి గారు, నేను ఇద్దరు అధికారుల మీద చర్య తీసుకున్నాను, నేను ఎవరి ప్రాపకం కోసం ఈ చర్య తీసుకున్నాను అని మాట్లాడటం అనేది చాలా బాధాకరం, అనుచితం ఈ వ్యాఖ్యలు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకి, సుప్రీంకోర్టు స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి, కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి మేము ద్వారా మనవి చేస్తా ఉన్నాను. విజ్ఞతతో ప్రతి వాళ్ళు ఈ విషయాల్ని చూడాలి, గమనించాలి, స్వీకరించాలి. ఇద్దరు అధికారుల గురించి మీరు మాట్లాడారు. నేను 3.62 లక్షల మంది యువత ఎవరైతే ఈరోజు ఓటు వేయకుండా అవకాశాన్ని కోల్పోయారో నేను వాళ్ళ తరపున నేను ప్రతిస్పందించాను. అకౌంటబిలిటీ మీద ఇద్దరు అధికారుల మీద చర్య తీసుకుంది వాస్తవమే. వాళ్ళకి పూర్తిగా హానికరంగా ఉండేటట్టు నేనేం చేయలేదే. నేను వాళ్ళ బదిలీ కోరలేదు, వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు కోరలేదు, నేను వాళ్ళనేమి సస్పెండ్ చేస్తానని లేదు. నేను కేవలం వారిని సెన్ష్యూర్ చేశాను. వాళ్ళు మెరుగైన పనితీరు ప్రదర్శించి వారి పని పోకడలో మార్పు కనుక ఉంటే పునరాలోచించడానికి కూడా అవకాశం ఉంది. మేమేమి విండిక్టివ్ ధోరణితో, ఎవరి మీద కక్ష సాధింపు ధోరణితో చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉండదు. ఈ విషయం గుర్తించాలి. ఈ కార్యక్రమాన్ని అంతా పొద్దున వీడియో కాన్ఫరెన్స్ మొత్తాన్ని నడిపింది ఎవరు? గిరిజాశంకర్ గారు నడిపారు. ఆయనకే ఇచ్చాను ఆ బాధ్యత. మీ జిల్లాల కలెక్టర్లందరికీ ఏం చెప్పాను? సమస్యలు ఏదన్నా ఉంటే ఎలక్షన్ అథారిటీ గిరిజాశంకర్ వారితో మీరు సంప్రదింపు చేయండి అని చెప్పి చెప్పాను. నేను వారి ప్రతిష్టని, వారి గౌరవాన్ని ఇనుముడించడానికి, పెంచడానికి ప్రయత్నం చేశాను. నేను సర్వీస్ ఆఫీసర్నే, నేను ఆ వ్యవస్థలో నుంచి వచ్చిన వాడినైనా, ఈరోజు నేను ఎలక్షన్ కమిషనర్కు ఉన్నా, నేను ఏ సర్వీస్ మూలాల్లో నుంచి వచ్చానన్న సంగతి నేను ఎప్పుడు మర్చిపోలేదు. అధికారులందరికీ అదే చెప్పాను. గతం గురించి ఆలోచించొద్దు. పరిమిత సమయం ఉన్న టైంలో, తక్కువ సమయంలో మనం కష్టపడి సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా, చక్కగా నడిపించడం ప్రధానమని చెప్పేసి నేను అధికారులకి సానుకూల దృక్పథంతో మాట్లాడాను. దీంట్లో భాగంగానే నేను నా అనుభవాలు కూడా చెప్తాను, వేరే ఉద్దేశంతో కాదు. నాకు గతంలో హైదరాబాద్లో ఓటు ఉండేది. నేను హైదరాబాద్లో నా ఓటుని సరెండర్ చేశాను. సరెండర్ చేసి నేను దుగ్గిరాలలో, నా స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాల, నా స్వగ్రామంలో నేను నా ఓటు హక్కు కోరటాని కోసం నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు దుగ్గిరాలలో ఇల్లు ఉంది, నాకు దుగ్గిరాలలో పొలం ఉన్నాయి, ఇతర ఆస్తులు ఉన్నాయి. నేను దుగ్గిరాలకు తరచూ వచ్చిపోతూ ఉంటాను. ఉద్యోగరీత్యా ఇక్కడ ఉండొచ్చు, హైదరాబాద్లో క్యాంప్ ఆఫీస్ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఉండొచ్చు. కానీ మార్చి 31 తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత నేను కూడా దుగ్గిరాల్లో ఉండాల్సిన వాడినే కదా. కనీసం ఇంతకుముందు కంటే ఎక్కువగా ఏ వ్యక్తికైనా దేశంలో ఒకచోట ఓటు హక్కు కోరుకునే హక్కు ఉంటుంది కదా. నేను హైదరాబాద్లో ఉన్న నా ఓటు హక్కును సరెండర్ చేసి ఆ సరెండర్ సర్టిఫికేట్తో పాటు స్థానిక తహసీల్దార్ గారికి అప్లై చేశాను, నాకు ఓటు హక్కు కల్పించండి అని. ఒకవేళ ఓటు హక్కు కనుక వస్తే నేను కూడా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేద్దాం అనుకున్నాను. కాకపోతే దాని ముందేమో నన్ను రమ్మని నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన రోజు 8వ తారీఖు చీఫ్ సెక్రటరీ గారు నన్ను వచ్చి కలుస్తున్నారు, నేను రాలేకపోతాను, ఇంకోసారి అవకాశం ఇవ్వండి, మళ్ళీ వచ్చి మీ ఆఫీస్లో వచ్చి మీ ముందు హాజరై నా వివరణ కూడా ఇస్తానని చెప్పేసి నేను పూర్తి వివరణ, నాకున్న ఆస్తిపాస్తులు, నేను దుగ్గిరాల్లో ఉన్నది, నేను దుగ్గిరాల ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను, దుగ్గిరాల మిడిల్ స్కూల్లో చదువుకున్నాను, దుగ్గిరాల జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను, ఇవన్నీ కూడా చెప్పాను. చెప్తే మీరు రావద్దు, మేము చూస్తామని చెప్పారు. ఇప్పుడు నాకు ఒక తాకీదు పంపారు, మీరు దుగ్గిరాల్లో సాధారణంగా ఉండలేదు కాబట్టి మీకు ఓటు హక్కు కల్పించట్లేదు, రిజెక్ట్ చేశామన్నారు. నేను కొంత నిరాశపడ్డాను, కానీ నేనేమి కక్ష సాధింపుగా వారి మీద చర్య తీసుకోమని నేను ఎప్పుడు కోరలా. రూల్ ఆఫ్ లాని ప్రతి వాళ్ళు గౌరవించాలి. ఇప్పుడు నా చర్యలో నాకెంత విచక్షణాధికారాలు ఉన్నాయో నా విచక్షణాధికారాలని గౌరవించాలని నేను ఎలా కోరుకుంటున్నాను, నా మీద చర్య తీసుకున్న తహసీల్దార్ కానీ, లేకపోతే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అథారిటీ కానీ, వారిని కానీ, వారి విచక్షణాధికారాన్ని కూడా నేను అంతే చిత్తశుద్ధితో, అంతే నిబద్ధతతో గౌరవిస్తాను. వారి మీద ఎటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు, వారు ఏం తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను, అది వారి ఉద్దేశం. కాకపోతే నాకు ఇతర మార్గాలు ఉన్నాయి కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారికి మళ్ళీ అర్జీ పెట్టుకున్నాను, పునఃపరిశీలన చేయండి, ఈ వివరాలు దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా పునఃపరిశీలన చేస్తే బాగుంటుందేమో అని చెప్పి అడుగుతాను. కలెక్టర్ గారు కూడా చేయకపోతే నేను కోర్టుకు కూడా వెళ్తాను. పౌరుడిగా నా హక్కులు నేను కూడా రక్షించుకుంటాను, కక్ష సాధింపుతో కాదు. ఈ దృక్పథంతోనే నేను గవర్నర్ గారికి ఏం చెప్పానంటే, ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా గతంలో నా మీద దురుసుగా ఏదైనా వ్యాఖ్యలు చేసినా కూడా దాన్ని నేను మనసులో పెట్టుకోను, నేను ఔదార్యంతో దాని గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఆ క్షణిక అవకాశంతో ఏదైనా అని ఉంటారు, కానీ నా నైజము, నా స్వభావం, నేను గతం ఉద్యోగ సంఘాలతో నేను పెద్దవాళ్ళు కాశీ విశ్వనాథం రమణయ్య ప్రసాద్ ఇట్లాంటి పెద్దవాళ్ళతో కలిసి పనిచేసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ని నేను ఒంటి చేత్తో నడిపించాను. అది ఈ తరం వాళ్ళకి తెలియదు, పాత తరం ఉద్యోగులందరికీ తెలుసు. నేను ఉద్యోగ సంఘాల వాళ్ళతో చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్న కొద్దిమంది అధికారుల్లో నేను ఒకరిని మొట్టమొదటి నుంచి ఫైనాన్స్లో ఒక వారధిగా ఉన్నాను ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య. ఈ నేపథ్యంగా నేను ఉద్యోగుల మీద నేను ఎందుకు వ్యతిరేక ధోరణి తిరస్కార ధోరణి ఉంటాను? నేను గవర్నమెంట్ ఉద్యోగిని కాకపోతే కొంచెం పెద్ద ఉద్యోగిని, అంతకంటే ఏం పెద్ద తేడా లేదు. అంచేత నాకు ఎటువంటి మనసులో ఎటువంటి ఇది లేదు. నాకు ఉద్యోగుల దగ్గర నుంచి పూర్తి సహకారం కూడా వచ్చింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు అని కూడా చెప్పడం జరిగింది. మీ దగ్గర నుంచి మీ ద్వారా ఈ సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఆఖరిగా ఈ ఒక విషయాన్ని రాజకీయ పార్టీల వాళ్ళందరూ చాలా ఆందోళనతో ఒక కొత్త విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ముందు తీసుకొచ్చారు. ఈరోజు ప్రస్ఫుటంగా అన్ని పెద్ద పేపర్స్లో ఏకగ్రీవాలకు సిద్ధం కండి అని కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినట్లు వాళ్ళు నోటీసు తీసుకొచ్చి దీనికి చాలా ప్రోత్సాహకాలు ఇంకా పెంచుతున్నాం అంచేత అందరూ ఏకగ్రీవాలు చేసుకోవాలి అనే ఒక అడ్వర్టైజ్మెంట్ రావటం, ఈ అడ్వర్టైజ్మెంట్ ఈ రకంగా ఈ సందర్భంలో ఈ దీంట్లో ఉన్న వ్యవహార శైలితో రావటం మీద వాళ్ళు తప్పుపడుతూ కొన్ని భయాందోళనలు వ్యక్తం చేసిన మాట వాస్తవం. దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఒక్క పార్టీనే కాదు, కనీసం 4-5 పార్టీల వాళ్ళు రిప్రజెంట్ చేశారు. అందరూ ఏకాభిప్రాయంతోనే చెప్పారు. ఇదంతా కూడా మళ్ళీ తిరిగి ఏకగ్రీవాలు దిశగా ఈ పంచాయతీ ఎన్నికల్ని మలుపు తిప్పడానికి కోసం చేస్తున్నారా అనే ఒక భయాందోళనను కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. అట్లా చేసే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రజల హక్కులను కానీ వాటిని కానీ దానికి స్పందించి తీసుకురావాల్సిన బాధ్యత అది వాళ్ళకు ఉంటుంది. నేను దాన్ని గౌరవిస్తాను. దాని మీద కొంత ఎంక్వైరీ చేసి చూసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ వచ్చిన మాట వాస్తవమే. ఎలక్షన్స్ మొదలైన తర్వాత ఎలక్షన్స్ సంబంధించిన అన్ని విషయాలు ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటాయి. ఇంతకుముందు కూడా తెలుసు అధికారులకు క్లియర్గా ఈ ఎలక్షన్లకు సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చేసే ఏ విషయాన్నైనా ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ అనుమతి లేకుండా చేయకూడదు. ఇది నిబంధన, ఎన్నాళ్ళుగానో ఉన్న నిబంధన, ప్రాథమిక నిబంధన, ఇది ప్రత్యేక నిబంధన కాదు. ఈ అడ్వర్టైజ్మెంటు ఇచ్చేటప్పుడు అది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్ సలహా తీసుకుని కనుక చేయటం ఉచితంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ఎలక్షన్ దీంట్లో ఎలక్షన్ టైంలో ప్రభావితం చేసేలాగా దీంట్లో కొన్ని విషయాలు ఉండటం కూడా కరెక్ట్ కాదు అనే ఒక ప్రాథమిక ఐడియా దీనికే వచ్చాను. వచ్చిన తర్వాత ఈ నోటీస్ని ఎవరిచ్చారు, ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరిచ్చారంటే కమిషనర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఇవ్వలేదు, కమిషనర్ ఐఎన్పిఆర్ఏ ఇచ్చారని అన్నారు. అందుచేత నేను కమిషనర్ ఐఎన్పిఆర్ని సంజాయిషి కోరాను. తక్షణం దీనికి సంజాయిషి ఇవ్వండి, ఇక మీదట ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకుండా మీకు కట్టడి చేస్తున్నాను, ఇలాంటివి చేయొద్దు, ఎలక్షన్స్ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేసే విషయాలు ఏవైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ని తప్పనిసరిగా సంప్రదించటం మీ విధి, ఇది మీ ప్రాథమిక విధి అని చెప్పి గుర్తు చేశాను. ఇప్పటికే యునానిమస్ ఎలక్షన్స్ మీద వాళ్ళు చెప్పేది ఏంటి, గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీస్లో చాలా అక్రమాలు జరిగాయని, దాని మూలంగా యునానిమస్లు వచ్చాయని, ఎవరైతే ఉత్సాహంతో నామినేషన్లు వేయడానికి వెళుతున్నారో వాళ్ళని అడ్డుకున్నారని, వేసిన వాళ్ళని బలవంతంగా విత్డ్రా చేశారని అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే, కానీ ఇవన్నీ విచారణలో ఉన్నాయి, కమిషన్ విచారణలో ఉన్నాయి. కమిషన్ చూస్తోంది ఎంపీటీసీ జెడ్పీటీసీ, దాని మీద ఫైనల్ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. సో ఈ నేపథ్యంలో నేను కూడా జిల్లా కలెక్టర్ గారికి, అందరికీ, ఎస్పీస్కి, చీఫ్ సెక్రటరీ గారి సమక్షంలో, పంచాయతీరాజ్ కమిషనర్ సమక్షంలో నేను ఒక సూచన చేశాను. యునానిమస్ ఎలక్షన్స్కి గతంలో ఉన్న రివాజు ప్రకారం జరిగే యునానిమస్ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతుంటాయి, దాన్ని ఎవరూ అభ్యంతరం పెట్టం. గతంలోనూ జరిగాయి, అంతకుముందు జరుగుతాయి. అవి ఒక రివాజ్ ప్రకారం జరిగేవి, సాధారణంగా జరిగే యునానిమస్ ఎన్నికలు దాన్ని ఎవరు అభ్యంతర పెట్టరు. చాలా గ్రామాల్లో మంచివాళ్ళని పెద్దవాళ్ళని గ్రామ నాయకత్వం తీసుకోమని గ్రామం అంతా కూడా ఏకాభిప్రాయంతో కోరే సంస్కృతి కూడా మనలో ఒక భాగం. అందువల్ల అప్పట్లో యునానిమస్ ఎలక్షన్స్ ఉన్నాయి, అవి పరిమితి ప్రకారం జరుగుతుంటాయి. కానీ పరిమితి దాటి అనూహ్యంగా ఈ యునానిమస్ ఎలక్షన్స్ కనుక సంఖ్య అపరిమితంగా పెరిగిపోతే దాన్ని నిశ్చితంగా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఖచ్చితంగా ఉంటుందని నేను వాళ్ళకి గుర్తు చేశాను. చేస్తూ ఎటువంటి సందర్భాల్లోనైనా ఔత్సాహికుల్లో ఎవరైనా సరే ఎలక్షన్లో మేము పాల్గొనాలి అని అన్నప్పుడు విధిగా వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత వ్యవస్థాగతంగా మనకుంది, నైతికంగా మనకుంది, చట్టపరంగా మనకుంది. మీ డ్యూటీస్ని మనం విస్మరించడానికి వీల్లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆటంకం కల్పించడానికి ప్రయత్నం చేసినా అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద నేరం అవుతుంది. దాని మీద చర్యలు తీసుకోవాలి, అది తప్పదు, మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు అని నిష్కర్షగా వాళ్ళకి కలెక్టర్లందరికీ చెప్పాను, ఎస్పీస్ అందరికీ కూడా చెప్పాను. అలాగే ఈ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు కొన్ని భయాందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో యునానిమస్ ఎలక్షన్స్ జరిగినా కూడా వాటికన్నిటికీ డ్యూ డెలిజెన్స్ అంటే జాగ్రత్తగా చూడండి, పరిశీలించండి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పరిశీలించి నిర్ణయం తీసుకోండి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, సముచితమైన నిర్ణయం ఆలోచించి వివేకతతో, విజ్ఞతతో, విచక్షణతో, నిబద్ధతతో తీసుకోమని చెప్పి జిల్లా కలెక్టర్లకి సూచించాను. ఇది ఇవాళ ఈ ఎలక్షన్ రీత్యా ఉన్న ప్రధానమైన విషయాలన్నీ కూడా మీకు తెలియపరుస్తూ, నాకు ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్య అది లా ఆఫ్ ద ల్యాండ్. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా లా ఆఫ్ ద ల్యాండ్. సుప్రీంకోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్యలకి కూడా వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, నేను కాదు ఇంకో ఎంత పెద్దవాళ్ళైనా సరే, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే ఉన్నతులు అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే. ఈ వ్యాఖ్యలకి విరుద్ధంగా, ఈ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే ఇది సుప్రీంకోర్టు ఆదేశాలని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని చెప్పి తప్పనిసరిగా భావించాల్సి వస్తుంది. అలా భావించి వచ్చినప్పుడు అవసరమైతే ఈ చర్యలు న్యాయపరంగా మళ్ళీ న్యాయ వ్యవస్థల ముందు తప్పనిసరిగా ఉంచాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఉంది. ఈ బాధ్యతను ఎలక్షన్ కమిషన్ కూడా విస్మరిస్తుంది. దీంట్లో రాగద్వేషాలకి అతీతంగా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే చేయాలో దృఢమైన నిర్ణయాలు, సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ ట్రిషా. రాధిక అప్టే. పోసాన కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.